शाश्वत मेम दाखी व्यतिरेक बीजेपी की अच्छे तीर्मा चयी इला एद मुक्बड़ मैं व्यतिरेकमी मल पे कल चटा पटाले तिगट ఫీజు రీయింబర్స్‌మెంట్లు లేని ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా జనగామ సెంటర్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల పేద విద్యార్థులందరినీ చైతన్యం పరిచేందుకు తలపెట్టిన మహాజన స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో మహాజన విద్యార్థి మహాపాదయాత్రను నల్లజెండా ఊపి ప్రారంభించారు మందకృష్ణ మాదిగ. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కేసీఆర్ తీసుకువచ్చిన విద్యా విధానాల వలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల పేద విద్యార్థులందరికీ అన్యాయం జరుగుతోందని ఫీజు రీయింబర్స్‌మెంట్ తో ఆధారపడిన విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోందని వారు చదువుకునే వీలు లేకుండా ఉందని ప్రైవేట్ విద్యా విధానాన్ని రద్దు చేయాలని విద్యార్థులు చైతన్యపరచడానికి మహాపాదయాత్రను చేపట్టామని పేర్కొన్నారు. ఆ వర్గాల విద్యార్థుల పోరాటాలతో విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో ఆ వర్గాల విద్యార్థులకే ఉన్నత విద్యను అందకుండా చేసే కుట్రలు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నది. అందులో భాగమే తెలంగాణ రాష్ట్రంలో 5 నూతనంగా ప్రైవేట్ యూనివర్సిటీలకు చట్టం తీసుకొచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల విద్యార్థులకు రిజర్వేషన్ వర్తించినప్పుడు అన్ని కులాల్లో పేద విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ వర్తించినప్పుడు ఈ యూనివర్సిటీలు టీఆర్ఎస్ లో ఉండబడే భూస్వాములు పెట్టుబడిదారులకు ఆ భూస్వాముల పెట్టుబడిదారుల పిల్లలకే తప్ప అట్టడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యార్థుల భవిష్యత్తుకు ఇది ప్రమాదకరంగా మారిందని ఇంకొకటి మేము స్పష్టం చేస్తున్నాం. అందువల్ల దొరలు దొరల బిడ్డలు త్యాగాలు చేస్తే తెలంగాణ రాలే, దొరలు దొరల బిడ్డలు తెలంగాణ కోసం త్యాగాలు చేస్తే తెలంగాణ రాలే. 1200 మంది చనిపోయిన విద్యార్థుల్లో ఒక్క విద్యార్థి కూడా వేలమ ద్వారా బిడ్డలు లేరు. రోజు నాటికే కనుక ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును ఉపసంహరించుకోకపోతే ఆ బిల్లు ఉపసంహరించకపోతే ఆయన ప్రభుత్వ పతనం కూడా ఈ బిల్లు మీదనే ఆధారపడి ఉన్నది. ఆయన బిల్లు ఉపసంహరించుకుంటే ఆయన కొంతకాలమైన ఉంటాడు, బిల్లు ఉపసంహరించుకోకపోతే ఆయన ప్రభుత్వ పతనం ఖాయమవుతుంది అనేసి కూడా మేము స్పష్టం చేస్తూ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల విద్యార్థుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో మా వర్గాల విద్యార్థుల భవిష్యత్తునే ప్రమాదాలు పడేస్తే ఆ ప్రమాదాలు పడే పరిస్థితి మాకు ఎంత వస్తుందో కానీ మమ్మల్ని ప్రమాదాలు పడేయాలనుకుంటే మాత్రం నీ ప్రభుత్వమే ప్రమాదాలు పడుతుంది అనే విషయం కూడా మర్చిపోతుందని చెప్పి కేసీఆర్ భూ వివాద